Jio 282 గురించి ప్రస్తావించారు. ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కేవలం లేఅవుట్లు అంటే ఏపీసీఆర్డిఏలో లేఅవుట్లు వేసుకునేదానికి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రాసెస్ స్ట్రీమ్ లైన్ చేసేదానికి ఒక జిఓఎం ఏర్పాటు చేశారు. అది నేను మంత్రి కాకుండా ముందల ఉన్న జిఓఎం. ఆ జిఓఎం మీటింగ్లో 99 ప్లాట్లకు సంబంధించిన దానికి కొన్ని కోర్టు ఆదేశాల మేరకు కొన్ని రిలాక్సేషన్లు ఇస్తాం జరిగింది. అంతే తప్ప కొత్తగా ఏమి లేదు. సో ఆ 99 మందికి ఆ రిలాక్సేషన్ వచ్చింది త్రూ కోర్ట్ ఆర్డర్ అంతే. దాంట్లో రింగ్ రోడ్ అలైన్మెంట్ గురించి కానివ్వండి ఏమి లేదు. అది నిన్న హెరిటేజ్ గురించి చాలా ప్రశ్నలు అడిగారని చెప్పాను. ఈ రోజు లంచ్ ముందలో బాహుబలి సినిమా చూపించారు. యాక్చువల్గా చెప్తా మర్చిపోయి, థ్యాంక్ యూ బ్రదర్. అదేంటంటే గూగుల్ అర్త్ ఏదో తెరిచారు, గూగుల్ అర్త్ తెరిచారు. తెరిచి రోడ్ అలైన్మెంట్ చూసి హెరిటేజ్ కొనుగోలు చేసిన 9 ఎకరాలు అలైన్మెంట్ పైన ఎలా ఉంటుందో నాకు చూపిస్తాం జరిగింది. మొదటిసారి నేను అది చూస్తాం జరిగింది. ఎందుకంటే నేను డైరెక్టర్గా ఉన్నప్పుడు కేవలం కాగితాల్లో నేను చదువుతాం, అంటే ఇన్ని ఎకరాలు కొన్నారు ఈ సర్వే నెంబర్ అని తెలుస్తుంది. ఈరోజు బాహుబలి సినిమా చూపించినట్టు పెద్ద స్క్రీన్ పైన నీట్గా చూపించారు. దాంట్లో ఈరోజు నేను తెలుసుకుంది ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్ హెరిటేజ్ భూమి లోపల నుంచి వెళ్తుందండి. అంటే హెరిటేజ్ భూమి కోల్పోయింది. అది నేను ఈరోజు తెలుసుకున్నాను. హెరిటేజ్ ఈరోజు భూమి కోల్పోయింది ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ వల్ల అని నేను ఈరోజు తెలుసుకుంటాను జరిగింది. సో బాహుబలి సినిమా చూపించారు, దాని తర్వాత బ్రేక్ ఇచ్చారు, మళ్ళీ సినిమా చూపించలేదు కానీ ఏదేదో ప్రశ్నలు అడిగారు. కక్ష సాధింపు లేదంటూ కూడా సజ్జలు వ్యాఖ్యానిస్తా ఉన్నారు, ఏంటి ఎలా చూడాలి? నాకు సంబంధం లేని వివరాలు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో నాకు ఎలాంటి పాత్ర లేదు. నాకు కానివ్వండి, మా కుటుంబ సభ్యులు కానివ్వండి, మేము కోర్ క్యాపిటల్ రీజియన్లో కనీసం ఒక గజం కొనలేదు. నేను గత 10 సంవత్సరాలుగా మా కుటుంబ సభ్యుల ఆస్తులు అవసరం లేకపోయినా ప్రజల ముందర పెట్టాము. ఆనాడే సవాల్ ఇసరా, దీనికన్నా ఒక గజం ఎక్కువ ఉందని ఎవరు నేర్పిస్తే ఉన్న ఆస్తులని వాళ్ళకి తిరిగి రాస్తానని చెప్పాను. ఇప్పటికీ నిరూపించలేదు. మళ్ళీ చెప్తున్నా, వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని 32 రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో ఈ ప్రభుత్వం పెట్టింది. ముందల 3000 కోట్ల కుంభకోణం అన్నారు, తర్వాత 370 కోట్ల కుంభకోణం అన్నారు, ఇప్పుడు కేవలం 27 కోట్ల కుంభకోణం అన్నారు. అది కూడా ఆధారాలు ఎక్కడ చూపించలేకపోయారు, ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు. గత 2 రోజులుగా నన్ను పిలిచారు సిఐడి ఆఫీస్కి, నాకు సంబంధించిన ఆధారాలు ఏది చూపించలేకపోయారు. ఇన్నర్ రింగ్ రోడ్ డిస్కషన్ జరిగిందా లేదా అని కూడా వాళ్ళు నాకు చూపించలేకపోయారు. బాస్, నేను తెలుగుదేశం పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ, నాకు చాలా పనులు ఉంటాయి. ఆ పనులని మానుకుని 2 రోజులు నా సమయాన్ని వృధా చేశారు ఈ ప్రభుత్వం. ఇది కక్ష సాధింపు కాకపోతే ఇంకేంటి అని సూటిగా ప్రశ్నిస్తాను.